नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। దీర్ఘకాలిక వ్యాధులు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ విషయంలో చక్కని ఫలితాలను ఇస్తున్న ఆయుర్వేద నాచురోపతికి మద్దతు అందించడంతో పాటు ప్రోత్సహించేందుకు ఐఎస్బి ముందుకొచ్చింది। ఇందులో భాగంగా హైదరాబాద్ స్టార్టప్ సంస్థ హీలింగ్ హస్తతో ఐఎస్బి సిబిఎం ఒప్పందం కుదుర్చుకుంది। స్టార్టప్స్లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని చక్కని మేనేజ్మెంట్ ఉండటంతో భవిష్యత్తులో స్టార్టప్ సంస్థ హీలింగ్ హస్త వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఐఎస్బి అంచనా వేస్తోంది। మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో పెనుమార్పులు వస్తున్నాయి। సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది, శారీరక శ్రమ తగ్గుతోంది, దీంతో పాటే వ్యాధులు కూడా పెరుగుతున్నాయి। అలాంటి రోగాలకు ఆయుర్వేదం నేచురోపతి ఇప్పుడు మంచి చికిత్స అందిస్తోంది। అంతేకాదు దీనికి అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు హైదరాబాద్ స్టార్టప్ సంస్థ హీలింగ్ హస్తతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది। ISB సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఒక సంస్థ ఉంది, సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్। మేము ISB CBM, అది హీలింగ్ హస్త ఒక అగ్రిమెంట్ కి వచ్చాం। దాంట్లో ఏంటంటే ISB CBM హీలింగ్ హస్తకి మార్కెటింగ్ స్ట్రాటజీ, సేల్ స్ట్రాటజీ, బ్రాండింగ్ స్ట్రాటజీ, తర్వాత బిజినెస్ మోడల్, వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఎంత దూరదృష్టితో చూడొచ్చు వాళ్ళ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేయడానికి, సో ఇవన్నీ మేము చర్చ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళకి కన్సల్టేషన్ లాగా ఇస్తూ ఉంటాం। ఇది 1 ఇయర్ ప్రాజెక్ట్, ఎవ్రీ 2-3 మంత్స్ కి మా అవుట్పుట్ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేలాగా చూస్తాం। ఇట్లాంటి ఇన్పుట్ వస్తే కొంచెం పెద్ద కంపెనీ అవ్వచ్చు। ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయుర్వేదాలో డాబర్ ఉంది, హిమాలయ ఉంది, మన రామ్దేవ్ వాళ్ళ కంపెనీ ఉంది, అవి చాలా పెద్దవి, బట్ అవి స్టార్ట్ అయినప్పుడు ఇట్లాగే ఉండేవి। సో ఒక పుష్ ఇస్తే అది పైకి వెళ్తుందని ధైర్యంతో మేము ముందడుగు పెట్టాం। చాలా మందిలో కనిపించే మెడ నడుము నొప్పులు యాంత్రిక జీవితంలో తలెత్తే సమస్యలుగా చెప్పొచ్చు। ప్రతి 10 మందిలో 7 గురికి స్పాండిలైటిస్ సమస్య ఉంది। అలాంటి వాటికి ఆయుర్వేద నాచురోపతి చక్కని సాధనం। దుష్ప్రభావాలు కలగకుండా ఆయుర్వేద నాచురోపతిలు చికిత్స అందిస్తున్నాయి। దీర్ఘకాలిక రోగాలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ విషయంలో ఇవి బాగా పనిచేస్తాయంటున్నారు ISB CBM డైరెక్టర్ ప్రొఫెసర్ DVR శేషాద్రి। డాక్టర్ మస్తాన్ యాదవ్ చాలా కష్టపడి ఎన్నో చికిత్సలు చర్చించి ఇప్పుడు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు। రిలాక్స్ ఆయిల్ అనేది, అది ఇక్కడ కొంచెం 4 చుక్కలు చేతిలో పెట్టి ఇట్లా వాసన చూస్తే మైగ్రైన్ లాంటిది క్లియర్ అవుతుంది, స్టఫీ నోస్ క్లియర్ అవుతుంది, రాత్రి సుఖంగా నిద్రపోవచ్చు, కాన్స్టిపేషన్ ఉన్నది డాన్ వాళ్ళ మెడిసిన్ వాడితే పోతుంది, 6C అని ఒకటి ఉంది మేల్ వయాగ్రా లాంటిది, బట్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్। ఇంకా ఫేస్ బ్రైట్నెస్ కి ఒక కలర్ రావడానికి ఒక ఆయుర్వేదిక్ నేచురోపతి సొల్యూషన్ ఆయన తయారు చేశారు। ఇంకా ఒక 10 హెయిర్ ఫాల్ కి, తర్వాత డాండ్రఫ్ ప్రివెన్షన్, హెయిర్ కొంచెం జుత్తు పొడుగ్గా అవ్వాలంటే దానికి ఆయన కైదరియా అని ఒక ఔషధం తయారు చేశారు। ఇవన్నీ నేచురల్, నాకు ఎందుకు నచ్చిందంటే ఇవన్నీ మన భారతదేశంలో చాలా అమూల్యమైనవి, కానీ క్రమంగా ఈ అలోపతిక్ మెడిసిన్ వచ్చి ఇవన్నీ పక్కన నెట్టేసి ఆల్మోస్ట్ టోటల్ డామినేషన్ బై అలోపతి, ఇది మెల్లగా మారుతుంది, బట్ సామాన్య జనులందరికీ వాళ్ళకి ఏంటంటే అలోపతి తీసుకుంటే వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది। ఆయుర్వేద నేచురోపతి కొంచెం లాంగ్ టర్మ్ పట్టినా కూడా ది రిజల్ట్స్ పర్మనెంట్, ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది నేనే అనుభవించాను। ముందు చాలా మెడిసిన్స్ తీసుకునేవాడిని, ఇప్పుడు అన్ని మానేశాను, ఎందుకంటే జస్ట్ నేచురల్ వే ఆఫ్ లివింగ్, సింప్లిఫై ది ఫుడ్, దెన్ ధ్యానం చేయడం, బేసిక్లీ నేచురోపతి ఆయుర్వేద యోగా ఇవన్నీ చెప్పివి పాటిస్తూ కొంచెం డిసిప్లిన్ కావాలి, కానీ దానివల్ల మెడిసిన్ ఫ్రీ లైఫ్ బతకచ్చు।
ఐఎస్బి సిబిఎం తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తమ సంస్థకు గర్వకారణమంటున్నారు హీలింగ్ హస్త వ్యవస్థాపకులు డాక్టర్ మస్తాన్ యాదవ్. ఐఎస్బి వంటి సంస్థలతో ఒప్పందం కారణంగా కొత్త జనరేషన్ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స పొందే అవకాశం ఉందంటున్నారు. ప్రకృతి వైద్య విధానంతో ఎలాంటి ఔషధాలు లేకుండానే స్పాండిలైటిస్ వంటి సమస్యలను పూర్తిగా దూరం చేయవచ్చని డాక్టర్ మస్తాన్ యాదవ్ చెబుతున్నారు. హీలింగ్ హస్త ఒక స్మాల్ ఎంటిటీ, చిన్న ఎంటిటీ ఉన్న సెక్టారు. దీంట్లో దీన్ని తను ఇంత ఇంత పెద్దగా వాళ్ళు ఆదరించి దీంతో ఎంఐ కుదుర్చుకోవటం అనేది ఒక మంచి పరిణామం. స్టార్టప్స్కి అందరికీ కూడాను, స్టార్ట్ చేయే ప్రతి ఎంటర్ప్రెనర్కి ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈ ఎంఓ ఏంటంటే, నేను ఎనీ వ్యాపారం, ఏ వ్యాపారస్తుడికైనా సరే, ఎంత ఎఫికసీగా ప్రొడక్ట్ తయారు చేసామనేది, ఎంత ఎఫిషియెంట్గా ప్రొడక్ట్ని డెవలప్ చేసాం, ప్యాకింగ్ కానీ దాని ఎఫికసీ కానీ, వీటికన్నిటికన్నా కూడా మార్కెటింగ్ అనేది పెద్ద సవాలుగా మారుతుంది. కరెక్ట్. ఈ మార్కెటింగ్ పెద్ద సవాల్లో మనం ఎంత ప్రయత్నించినా కూడా దాని అవగాహనని దాంట్లో అన్ని ఇన్వెస్ట్ అంటే ఎకనామికల్గా ఆర్థికంగా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎంత ఆర్థికంగా ఇన్వాల్వ్మెంట్ ఉందో దాని స్ట్రాటజీ పరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాని మీద మంచి అవగాహన ఉండాలి. ఇలాంటి అవగాహనలో నిష్ణాతులైన వాళ్ళైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విషయంలో నేను మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ విషయంలో నేను ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తూ ఒక తొట్టు ఇంకో యాంగిల్లో దీన్ని ఒక 3-4 ఇయర్స్ ఇండివిజువల్గా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ మార్కెటింగ్లో కొన్ని హర్డిల్స్ను కూడా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫేస్ చేసిన వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనే విధానంలో అది మళ్ళీ రిపీట్ కాకుండా అలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్స్ని అన్నింటినీ కూడాను ఒక సిస్టమాటిక్గా ఒక ప్రణాళికబద్ధంగా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఐఎస్బిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. అలోపతి వైద్య విధానము ఆల్టర్నేటివ్ అంటే ఆయుష్ ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఆల్టర్నేటివ్ కన్నా కూడా దీన్ని ఇండియన్ మెడికల్ సిస్టమ్ అంటే మన భారతీయ వైద్య విధానం, వైద్య విధానంలోనే ఫస్ట్ మొదటి స్థానం మంది. సో ఇలాంటి వైద్య విధానాలతో ఎన్నో క్రానిక్ అంటే ప్రతి దానికి అంటే ఎమర్జెన్సీకి అల్లోపతి 100% లైఫ్ సేవింగ్ లైఫ్ రిస్క్ కండిషన్లు అంతా కూడా సిమ్టమాటిక్గా అల్లోపతి 1 స్థానంలో ఉంటుంది. అదే కాకుండా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఒక 10% ఉంటే 90% మన ఆరోగ్య సమస్యలు అన్నీ కూడాను లైఫ్ స్టైల్ రిలేటెడ్, అలాగే సెడెంటరీ లైఫ్కి సంబంధించినవి. సో క్రానిక్ డిజార్డర్స్ వీటికన్నిటికి కూడాను ఈ ఇండియన్ మెడికల్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ చికిత్స పద్ధతిలో రోగి జీవన విధానంలో మార్పులు తీసుకువస్తారు. ఫిజియోథెరపీ, హైడ్రోథెరపీ, యోగా థెరపీ, ఆహార నియమాలు ఇక్కడ చాలా ముఖ్యం. జీవనశైలి మార్పుల ద్వారా జీవితాన్నే మార్చేసే అద్భుత విధానం ఇది. తాజా ఒప్పందంతో ఇక మీదట ఆయుర్వేదం, నాచురోపతిలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందనున్నాయి. హైదరాబాద్ మాధాపూర్ లోని నాలెడ్జ్ సిటీ ఐటీ కారిడార్ లో తమ రెండో బ్రాంచ్ను ప్రారంభించింది హార్డ్ రాక్ కేఫ్. భోజన ప్రియులకు అమెరికన్ ఆతిథ్యం అందించేలా నాణ్యతతో కూడిన అమెరికా మెనూను అందించేందుకు ఈ కేఫ్ను ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. సంస్థ 12వ వార్షిక వేడుకల్లో భాగంగా ఈ బ్రాంచ్ను ప్రారంభించామని, తమ కేఫ్కు వచ్చిన టెకీలు సందర్శకులకు ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన రుచికరమైన మెనూను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. స్టార్టర్స్, బీబీక్యూతో పాటు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయని, ఇక్కడికి వచ్చేవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని హార్డ్ రాక్ కేఫ్ ప్రతినిధులు తెలిపారు. టేక్ కేర్ ఆఫ్ వేరియస్ బ్రాండ్స్ లైక్ హార్డ్ రాక్ కేఫ్, షీరో, అసీలో అండ్ లైక్స్. వి ఆర్ రియల్లీ కిక్డ్ టు ఓపెన్ ద హైటెక్ సిటీ అవుట్లెట్. ఇట్స్ ద 3rd ఓపెనింగ్ పోస్ట్ కోవిడ్. నాట్ సంథింగ్ దట్ అ లాట్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్లేయర్స్ హావ్ బీన్ అప్ టు, బట్ వి ఆర్ ఎక్సెప్షనలీ థ్రిల్డ్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. This outlet is especially unique with its outdoor mural done with local talent. A coffee shop that we have, this is the 2nd ever globally by Hard Rock International. We're really excited to cater to corporate and residentials as well as millennials in Hyderabad. Really happy to come closer to the tech hub especially. So raring to go with live experience and a lot more to offer to you all. The first Hard Rock Cafe opened on 14 June 1971 in London, England. We are right now present in 170 countries, and India we have 7 Hard Rock Cafes. This is also the 50th year of Hard Rock Cafe in India, and we are very happy to bring this Hard Rock Cafe in Hyderabad. Hard Rock Cafe brings its experience to this part of city, high-tech city. Also has one more Hard Rock we have in GVK, as we discussed in the media meet. The response that it has given us in the last 12 years is so encouraging that we have come to this part of city, and we are targeting a very different set of people right here at High Tech, is the millennial people. As Hard Rock is known for its larger than life experiences, which is
staged the performance, the memorabilia. So also it's known for its food, which is American, Tex-Mex, and the local favorites that we have brought in along with barbecue. So hope to see you guys soon. ఈ వారం దేశీయ మార్కెట్ లో బుల్ పరుగులు తీసింది. ముఖ్యంగా ఐటీ, రియాలిటీ, మీడియా స్టాక్స్ ఈ వారం మన మార్కెట్లను లీడ్ చేశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈ వారం సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సైకలాజికల్ గా కీలక స్థాయి అయిన 60,000 మార్కును వారాంతాన సెన్సెక్స్ విజయవంతంగా అధిగమించింది. నిఫ్టీ కూడా ఈ వారం కీలక స్థాయి 18,000 మార్కుకు చేరువలోకి వచ్చింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 10.10%, హెచ్సిఎల్ టెక్ 7.42%, ఓఎన్జీసీ 6.16%, కోల్ ఇండియా 6% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టాటా స్టీల్ 8.47%, బీపీసీఎల్ 4.85%, శ్రీ సిమెంట్ 4.03%, హీరో మోటోకార్ప్ 3.39% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ ఒక రికార్డ్ మైల్ స్థాయిని 60,000 లెవెల్ కి రావడంతో ఇండియన్ మార్కెట్ లో ప్రస్తుతం ఒక ఎగ్జూబరెంట్ మూడ్ అనేది మార్కెట్ లో ఉండటం జరిగింది. దానికి ప్రధాన కారణాలుగా చూసినట్లయితే గత 6 మంత్స్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా రిఫార్మ్స్ ని కంపెనీస్ లోకి తీసుకొస్తుంది, ఎకానమీలోకి తీసుకొస్తుందో, ఆ రిఫార్మ్స్ యొక్క మెజర్స్ తో మార్కెట్స్ ఒక ఎగ్జూబరెంట్ మూడ్ తో ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్స్ రానున్న నెక్స్ట్ Q2, Q3 క్వార్టర్స్ లో ఒక పెంటప్ డిమాండ్ వచ్చి ఎర్నింగ్స్ కంప్లీట్ గా రికవర్ అయ్యి ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని నియర్ టర్మ్ జీరో రేట్స్ దగ్గర ఉంచడంతో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక జూబిలెంట్ మూడ్ ఇండియన్ మార్కెట్స్ లో ఉండటం జరిగింది. ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే ఎవరైతే కరెక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో మార్కెట్ లో ప్రస్తుతం ఇమ్మీడియట్ గా అంత పెద్ద కరెక్షన్ రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, బట్ ప్రస్తుతం 60,000 లెవెల్ లో కూడా ఒక కాషియస్ లుక్ తోనే వ్యూతోనే మార్కెట్ దగ్గర మనం ఉంటాం మంచిది. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్రస్తుతం జంప్ చేసి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక స్టాగర్డ్ మేనర్ తో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ లో తప్పకుండా ఒక చిన్న చిన్న కరెక్షన్ రావడానికి అవకాశాలు మార్కెట్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. సో అటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు భయపడకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇండియన్ మార్కెట్ లో వాళ్ళు రానున్న రోజుల్లో మంచి వెల్త్ క్రియేషన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ప్రస్తుతం ఐటీలో ఒక స్వీట్ స్పాట్ లో ఐటీ ఉండటం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఐటీ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఐటీ కంపెనీస్ లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా అది మిడ్ క్యాప్ కానీ అంతేకాకుండా లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ లో కానీ ఎటువంటి డిప్ వచ్చినా తిరిగి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆటోమొబైల్ సెక్టర్ కూడా రానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో మంచి ఎర్నింగ్స్ రికవరీ, అంతేకాకుండా సేల్స్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆటో సెక్టర్, అంతేకాకుండా ఇన్ఫ్రా రంగం మీద కూడా ఎకానమీ ఒకసారి లాక్డౌన్ కండిషన్స్ కంప్లీట్ గా తొలగిపోతే కనుక ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కువ ఒక మూమెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ స్పెసిఫైడ్ సెలెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ప్రస్తుతం క్విక్ హీల్ టెక్నాలజీ ఒక టెక్నాలజీ రంగ కంపెనీ కింద, ఒక సైబర్ సెక్యూరిటీ రంగ కంపెనీ కింద ఉండటం మనం చూస్తున్నాం. సో క్విక్ హీల్ టెక్నాలజీ ప్రస్తుతం 220 నుంచి 200 లెవెల్లో ఎటువంటి డిప్ వచ్చినా ఈ స్టాక్ కనుక అక్యుములేట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో ఈ సైబర్ సెక్యూరిటీ మరియు యాంటీవైరస్ స్టాక్స్ కి ఎక్కువ డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల క్విక్ హీల్ టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇట్స్ ఎ జీరో డెట్ కంపెనీ, అంతేకాకుండా కంపెనీలో నియర్లీ 250 క్రోర్స్ క్యాష్ రిజర్వ్స్ ఉండటం జరిగింది. సో కంపెనీ ఈ రానున్న రోజుల్లో కూడా కొన్ని కంపెనీస్ ని, స్మాల్ కంపెనీస్ ని ఎక్వైర్ చేసే దిశగా పయనించబోతుంది. అందువల్ల ఇన్వెస్టర్స్ క్విక్ హీల్ టెక్నాలజీస్ ని ప్రస్తుత టైంలో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి ఇన్వెస్టింగ్ స్టాక్ కింద ఉండబోతుంది. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్ లో మనం కన్సాలిడేషన్ అన్నప్పటికీ మార్కెట్ లో లిక్విడిటీ అనేక రకాల మోడ్స్ నుంచి మార్కెట్ లోకి లిక్విడిటీ వస్తుంది. అది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి, అంతేకాకుండా ప్రస్తుతం
రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా మనం లాస్ట్ 100 డేస్ లో కనుక చూసినట్లయితే నియర్లీ 1 crore అకౌంట్స్ రావడం జరిగింది. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ప్రస్తుతం ఒక హెవీగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మార్కెట్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో, అంటే కన్సల్టేషన్ అంటే జస్ట్ ఒక 1-2 డేస్ మార్కెట్స్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లో మంచి సాహితీవేత్త కూడా ఉన్నారు. సాహితీ పిపాసి అయిన ఆదిత్యనాథ్ హృదయానికి హత్తుకునే విధంగా కవితలు రాశారు. వీటన్నింటినీ డాన్సింగ్ విత్ డ్రీమ్స్ పేరిట పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. బుక్ పబ్లిషర్ రామ్ ప్రసాద్ ఈ కవితా సంకలనాన్ని ప్రచురించారు. హైదరాబాద్ లోని తాజ్ డెక్కల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, గెస్ట్ ఆఫ్ ఆనర్ గా తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ గోపీలు హాజరయ్యారు. మొదటి పుస్తక కాపీని ఆదిత్యనాథ్ సతీమణి పద్మజకు అందజేశారు. ఆదిత్యనాథ్ కవిత్వంలో మంచి ఫిలాసాఫికల్ టచ్ ఉంటుంది. బాగా కవిత్వం అనేది ఒక ఆత్మ పలికే భాష. అది గతానికి వర్తమానానికి జరిగే నిరంతర సంభాషణ. ఆధునిక కవిత్వం నేను అన్నప్పుడల్లా అది మేముతో సమానం. ఆదిత్యనాథ్ దాస్ నేను ఒక సమూహంతో సమానం. అవసరాల ఉత్పత్తి, బృహత్ పెట్టుబడులు, ధనం వేటలో కాలంలో ఉన్నాం మనం. చేతనోజ్వల స్పృహతో జీవితంలోని విలువలను ఉన్నతీకరించుకోవడమే మన తక్షణ కర్తవ్యం. దో హియర్ అండ్ దేర్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ చీకటి అన్నాడు తెలుగు మన తిలక్. అక్కడక్కడ కొంచెం బికాస్ ఆఫ్ హిస్ ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ డార్క్నెస్ అక్కడక్కడ ప్యాచెస్ మనకు కనిపిస్తుంటాయి. ఐ రెస్పెక్ట్ అండ్ లవ్ హిస్ పోయిట్రీ అండ్ ఐ సల్యూట్ ఫర్ హిస్ సిన్సియారిటీ, నో ప్రిటెన్షన్స్. ఐ రియలీ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్. ఆదిత్యనాథ్ దాస్ గారు కమ్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ మైథిలి నోన్ యాజ్ మిథిలా. ఇట్ ఈస్ సచ్ ఏ స్వీట్ లాంగ్వేజ్. ది ఫస్ట్ ఫ్యూ పేజెస్ దట్ హీ హ్యాస్ రిటన్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ కేపబుల్ హీ ఈజ్ యాజ్ ఎ లిటరీ పర్సన్. ఇట్ ఈస్ ఎ రియలీ సార్ ఇట్ ఈస్ ఎ ట్రీట్ టు రీడ్ వాట్ యూ హ్యావ్ రిటన్. ఈవెన్ సమ్టైమ్స్ మోర్ దాన్ ది పోయిట్రీ ఐ ఫౌండ్ యువర్ ఇనిషియల్ దోస్ ఫ్యూ పేజెస్ ఆర్ రిటన్ ఇన్ సచ్ ఏ నైస్ వే అండ్ ఐ కెన్ సీ యాజ్ యూ హ్యావ్ డెడికేటెడ్ ది బుక్ అండ్ ఆల్సో వాట్ యూ రైట్ ఇట్ వెరీ క్లియర్లీ షోస్ దట్ you know they have really inspired you. The thoughts when you have at that point of time, when you are young, when you have life, the whole life is before you, you don't know which direction it will go, then you try to find meaning to the things, then you try to understand, unravel the world before you. You have a sense of wonder which you have inherited from the childhood, and which is still there in you. It has not lost the ground. Many of my poems reflect that mood at that point of time. You are also confused. You are not sure about things. What is going to be tomorrow? That confusion is there. Then again, there is a strength in you that, no, things will be better. Then, you know, like I said in my foreword also, like a pole star, it guides you. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.